స్టడీ చేస్తా ఉన్నారు. ఆ వేరియంట్ లో వచ్చేటువంటి ఏమన్నా ఇంకా ఇంకేమైనా స్పెసిఫిక్ డివియేషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇంకా స్పెసిఫిక్ అలర్ట్నెస్ ఏమన్నా మనము జాగ్రత్తగా ఇంకా వహించాల్సినటువంటి అవసరాలు ఏమన్నా ఉన్నాయని స్టడీ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అంత ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కనుక నార్మల్గా గతంలో కోవిడ్ ఎలా అయితే ఉందో ఇది కూడా అలాంటి వేరియంట్ లాగానే ఉంది. కాకపోతే ఇట్స్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ డిస్టింగ్ అయితే ఇంకా కూడా ఏదైనా ఉంటే కూడా జస్ట్ దాని తగ్గటువంటి అప్గ్రేడేషన్స్ కూడా జరుగుతాయి. అండ్ డ్రగ్స్లో గతంలో ఈ రెమ్డెసివిర్ కావచ్చు, టోసీ లెగ్మ్యాక్ కావచ్చు, అండ్ బ్లాక్ ఫంగస్ అనేవి ఏవైతే మనకు ఈ బ్లాక్ ఫంగస్ లాంటివి మనం ఫేస్ చేయాల్సి వచ్చిందో వీటికి కూడా ప్రిపేర్నెస్, అంటే ఈ సైడ్ ఎఫెక్ట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అంటే వీటి విషయంలో కూడా ఇక్కడ కూడా మనము అజాగ్రత్తగా ఉండొద్దు. ప్రతిదానికి మనం ప్రిపేర్డ్గా ఉన్నాము. లాస్ట్ టైం మనము ఏదైతే ఒక ఎక్స్పీరియన్సెస్ చూసామో అవన్నిటినీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మనం రెడీగా ఉన్నాం. ఇన్ కేస్ ఇంకా మనం ఏదైనా యాడ్ చేసుకోవాలంటే కూడా దానికి కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. దాన్ని ఇంకా స్టడీ చేస్తున్నాం, టైం ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా అప్గ్రేడేషన్స్ కూడా జరుగుతాయి. దాని మీద కూడా స్పెసిఫిక్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అండ్ కన్స్యూమర్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. లైక్ వైజ్ పీపీఈ కిట్స్ కావచ్చు, మాస్క్ కావచ్చు, గ్లౌస్ కావచ్చు, శానిటైజర్స్ కావచ్చు, ఇప్పటికే ఉన్న హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా మళ్ళీ శానిటైజర్స్, అప్పుడు మన హైజీనిక్ కండిషన్స్ కోసం శానిటైజర్స్ ఎలా వాడాలి, ఎంత ప్రయారిటీగా మనము ఎన్ఫోర్స్ చేసామో అలాంటి ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా అందరూ కూడా హైజీనిక్ కండిషన్స్ కోసం వాడాల్సినటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నిటి గురించి కూడా ఈ సమీక్షలో డిస్కస్ చేయడం జరిగింది. ఇదే కాదు, ఇప్పటివరకు కూడా చూసినట్లయితే మనకు నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా ఏదైతే వ్యాక్సినేషన్ అది చాలా ఇంపార్టెంట్, ఈ సెకండ్ ఇంకా కూడా ఎవరైతే ఈ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కానీ వేయించుకున్న వాళ్ళు కావచ్చు, అలాగే ఈ ప్రికాషనరీ డోసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఈ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు సంబంధించి అందరూ కూడా ఈ ప్రికాషనరీ డోసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళందరి గురించి ఎంత చేసాం ఏంటనే దాని మీద కూడా ఒక రిపోర్ట్స్, కంప్లీట్ రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా దీన్ని డ్రైవింగ్ కొంచెం స్పీడ్గా చేసి ఇదంతా కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కూడా వ్యాక్సినేషన్ మీద కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక చలికాలం కావడం వల్ల కొంచెం స్ప్రెడ్ అనేది కాస్త స్పీడ్గా ఉంటుంది, ఒకవేళ వచ్చినప్పటికీ స్ప్రెడ్ స్పీడ్గా ఉంటుంది కాబట్టి హైజీనిక్ కండిషన్స్ అనేది చాలా జాగ్రత్తగా అన్ని హాస్పిటల్స్లో మెయింటైన్ చేయాలని ఒక స్పష్టమైన ఆదేశాలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి స్టడీ చేస్తూ ఉన్నారు. ఆ వేరియంట్లో వచ్చేటువంటి ఏమన్నా ఇంకా ఇంకేమైనా స్పెసిఫిక్ డివియేషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇంకా స్పెసిఫిక్ అలర్ట్నెస్ ఏమన్నా మనము జాగ్రత్తగా ఇంకా వహించాల్సినటువంటి అవసరాలు ఏమైనా ఉన్నాయని స్టడీ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అంత ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కనుక నార్మల్గా గతంలో కోవిడ్ ఎలా అయితే ఉందో ఇది కూడా అలాంటి వేరియంట్ లాగానే ఉంది. కాకపోతే ఇట్స్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ డిస్టింగ్ అయితే ఇంకా కూడా ఏదైనా ఉంటే కూడా జస్ట్ దాని తగ్గటువంటి అప్గ్రేడేషన్స్ కూడా జరుగుతాయి. అండ్ డ్రగ్స్లో గతంలో ఈ రెమ్డెసివిర్ కావచ్చు, టోసీ లెగ్మ్యాక్ కావచ్చు, అండ్ బ్లాక్ ఫంగస్ అనేవి ఏవైతే మనకు ఈ బ్లాక్ ఫంగస్ లాంటివి మనం ఫేస్ చేయాల్సి వచ్చిందో వీటికి కూడా ప్రిపేర్నెస్, అంటే ఈ సైడ్ ఎఫెక్ట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అంటే వీటి విషయంలో కూడా ఇక్కడ కూడా మనము అజాగ్రత్తగా ఉండొద్దు. ప్రతిదానికి మనం ప్రిపేర్డ్గా ఉన్నాము. లాస్ట్ టైం మనము ఏదైతే ఒక ఎక్స్పీరియన్సెస్ చూసామో అవన్నిటినీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మనం రెడీగా ఉన్నాం. ఇన్ కేస్ ఇంకా మనం ఏదైనా యాడ్ చేసుకోవాలంటే కూడా దానికి కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. దాన్ని ఇంకా స్టడీ చేస్తున్నాం, టైం ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా అప్గ్రేడేషన్స్ కూడా జరుగుతాయి. దాని మీద కూడా స్పెసిఫిక్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అండ్ కన్స్యూమర్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. లైక్ వైజ్ పీపీఈ కిట్స్ కావచ్చు, మాస్క్ కావచ్చు, గ్లౌస్ కావచ్చు, శానిటైజర్స్ కావచ్చు, ఇప్పటికే ఉన్న హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా మళ్ళీ శానిటైజర్స్, అప్పుడు మన హైజీనిక్ కండిషన్స్ కోసం శానిటైజర్స్ ఎలా వాడాలి, ఎంత ప్రయారిటీగా మనము ఎన్ఫోర్స్ చేసామో అలాంటి ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా అందరూ కూడా హైజీనిక్ కండిషన్స్ కోసం వాడాల్సినటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నిటి గురించి కూడా ఈ సమీక్షలో డిస్కస్ చేయడం జరిగింది. ఇదే కాదు, ఇప్పటివరకు కూడా చూసినట్లయితే మనకు నాకు తెలిసి ఇప్పటివరకు కూడా ఏదైతే వ్యాక్సినేషన్ అది చాలా ఇంపార్టెంట్, ఈ సెకండ్ ఇంకా కూడా ఎవరైతే ఈ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కానీ వేయించుకున్న వాళ్ళు కావచ్చు, అలాగే ఈ ప్రికాషనరీ డోసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఈ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు సంబంధించి అందరూ కూడా ఈ ప్రికాషనరీ డోసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకున్న వాళ్ళందరూ గురించి ఎంత చేసాం ఏంటనే దాని మీద కూడా ఒక రిపోర్ట్స్, కంప్లీట్ రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా దీన్ని డ్రైవింగ్ కొంచెం స్పీడ్గా చేసి
ఇదంతా కంప్లీట్ చేసుకోవాల్సింది కూడా వ్యాక్సినేషన్ మీద కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక చలికాలం కావడం వల్ల కొంచెం స్ప్రెడ్ అనేది స్పీడ్గా ఉంటుంది, ఒకవేళ వచ్చినప్పటికీ స్ప్రెడ్ స్పీడ్గా ఉంటుంది కాబట్టి హైజీనిక్ కండిషన్స్ అనేది చాలా జాగ్రత్తగా అన్ని హాస్పిటల్స్లో మెయింటైన్ చేయాలని ఒక స్పష్టమైన ఆదేశాలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎంత ప్రొక్యూర్ చేసుకుందాము ఏంటి, ఒకవేళ సిచ్యువేషన్ కనుక వర్సన్ అయితే ఎలా మనం ప్రిపేర్డ్గా ఉన్నామనే దాని మీద, ఈ టెస్టింగ్కి సంబంధించి ప్రిలిమినరీగా మనకు కావాల్సినటువంటి అన్ని విషయాల మీద కూడా ఒక ఈ రివ్యూలో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ వెన్ కమ్స్ టు ట్రాకింగ్, ఈ ట్రాకింగ్ విషయానికి వస్తే గతంలో కూడా మీరు చూసారు మనకున్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఏఎన్ఎంస్ మన ఆశాసు అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో వీళ్ళ ద్వారా గతంలో మనము హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఎలా ఇచ్చాము, అవేర్నెస్ ఎలా ఇచ్చాము, అలాగే ఇప్పటికీ వాళ్ళని మనము ఈ ఫస్ట్ 2-3 వేవ్స్లోనే పూర్తిగా ట్రైన్ అయి ఉన్నారు. మళ్ళీ ఒకసారి రీట్రైనింగ్ చేసి మళ్ళీ ఏ విధంగా మనము గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో మనం ఏ విధంగా హ్యాండిల్ చేయడానికి దాన్ని కూడా ఒక రీట్రైనింగ్ చేసి మళ్ళీ ప్రిపేర్నెస్ పెంచి ఇవన్నీ కూడా మానిటరింగ్ చేసేందుకు కూడా ఒక అలర్ట్నెస్ని కూడా ఈరోజు ఇవ్వటం ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కంప్లీట్ అలర్ట్నెస్ గ్రౌండ్ లెవెల్లో రీచ్ అయ్యేందుకు అలర్ట్నెస్ అనేది అన్ని డిఎంఈ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అన్ని విధాలుగా ఉండాలని చెప్పి కూడా ఈరోజు ఈ రివ్యూలో చెప్పడం జరిగింది. అలాగే ట్రీట్మెంట్కి సంబంధించి ఒక డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ నుంచి మొదలుపెట్టి పిహెచ్సిస్ కావచ్చు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, డిస్టిక్ హాస్పిటల్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా అన్ని హాస్పిటల్స్ని అలర్ట్ చేసి ఈ ట్రీట్మెంట్ రేపు రానున్న కాలంలో మనకు ఇంకేదన్నా నిజంగా వర్స్ట్ ఆఫ్ ద వర్స్ సిచ్యువేషన్స్ కనుక వస్తే ఇప్పటి నుంచి అలర్ట్ చేయడము, ఐసీయూస్కి సంబంధించి, జనరల్ వార్డ్స్కి సంబంధించి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటినీ, ఇది కాకుండా ఇంకా ఎంపానల్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమున్నాయో ఇవన్నిటినీ కూడా ఏ విధంగా మనం ఇప్పటి నుంచే ఒక ప్రిపేర్డ్నెస్గా ఎలా వెళ్తామో ఏంది పరిస్థితి అనే దాని మీద కూడా ఒక పూర్తి స్థాయిగా ఈ సమీక్షలో మాట్లాడుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏవైతే కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయో మరి దాంట్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఉన్నతాధికారులందరితో పాటు అలాగే మన అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓలతో, డిసిహెచ్ఎస్తో, సూపరింటెండెంట్స్ అందరితో కూడా ఒక సమీక్ష చేయడం జరిగింది. మరి మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తిగా ఈ కోవిడ్కి సంబంధించి అలర్ట్ చేయడం జరుగుతూ ఉంది అన్ని రాష్ట్రాలని కూడా. అయితే మనము గతంలో ఏదైతే చూసామో హాంకాంగ్, చైనా, జపాన్, పార్ట్లీ యునైటెడ్ స్టేట్స్లో ఎక్కువగా కూడా ఈ కోవిడ్ అనేది నమోదయ్యి ఆ తర్వాత మిగతా దేశాలకు ఏ విధంగా కూడా స్ప్రెడ్ అయ్యి ఏ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు మనము గతంలో చూసాము. అయితే ఆ విషయానికి వస్తే మన రాష్ట్ర ప్రభుత్వము, మన జగనన్న ప్రభుత్వము చాలా చక్కగా ఏపీ ఒక రోల్ మోడల్గా మన దేశంలోనే కోవిడ్ హ్యాండ్లింగ్ విషయంలో నిలిచిన సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అది ప్రూవ్ కార్డులతో ఒక సమీక్ష చేశాము. ఇది కేవలము ఏదైతే రానున్న కాలంలో ఒకవేళ ఈ కొత్త వేరియంట్ గురించి ఏదైతే ఒమిక్రాన్ BF7 వేరియంట్ గురించి మనం ఇప్పుడు వింటున్నామో ఈ వేరియంట్ మన రాష్ట్రంలో కనుక మనకు కూడా ఈ ఇబ్బందులు వస్తే దీన్ని ఎలా మనము ఓవర్కమ్ చేసుకోవడానికి, దీన్ని ట్యాకిల్ చేయడానికి ఎలాంటి ప్రిపేర్నెస్లో మనం ఉన్నామనే దానికోసము ఈ సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ICMR గైడ్లైన్స్ని అనుసరించి ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే ఈ టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంటు అలాగే దీనికి సంబంధించినటువంటి కన్స్యూమర్స్ వీటి మీద ఒక ప్రస్తుత పరిస్థితి ఏంటి, గతంలో ఎలా చేశాము, ఇప్పుడు ఎలా ఉన్న పరిస్థితి, మనకు ఏమేమి అందుబాటులో ఉన్నాయి, ఇంకా కూడా మనం ఒకవేళ ఇలాంటి ఒక అనుకోని పరిస్థితుల్లో మనం ఫేస్ చేయాల్సి వస్తే మనం ఎలా ముందుకెళ్దాం అనే దాని మీద ఒక ఈ రివ్యూలో మాట్లాడుకోవడం జరిగింది.